హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోకోనట్ కోవా బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా పాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 2 కప్పుల తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, 2 or 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల కోకోనట్కి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కోవా కూడా యాడ్ చేస్తున్నాం. అన్స్వీటెండ్ కోవా యాడ్ చేస్తున్నాం కాబట్టి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం కోవా కూడా యాడ్ చేయడం వలన బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే షుగర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫైనల్గా మనం కోవా కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మిల్కీ మిస్ట్ నుంచి కోవా తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. అన్స్వీటెండ్ కోవా 150 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిక్స్చర్ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రీస్ చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. We'll be right back.